బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర 8వ రోజుకు చేరింది. నేడు బండి సంజయ్ పాదయాత్ర గద్వాల్ చేరుకోనుంది. జిన్నింగ్ మిల్స్ నుంచి గద్వాల వరకు యాత్ర కొనసాగనుంది. టీటీడీ కళ్యాణ మండపం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు బండి సంజయ్. 8వ రోజు 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. మేళ్ల చెరువు క్రాస్ రోడ్, ఫ్లైఓవర్, అంబేద్కర్ చౌక్, సినిమా థియేటర్ రోడ్, రాజీవ్ సర్కిల్ మీదుగా గద్వాల వరకు యాత్ర సాగనుంది. సాయంత్రం 5 గంటలకు గద్వాల్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు ముఖ్య అతిథులుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరు కానున్నారు. బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ తిరుపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి రోజు పాదయాత్రలో ఏ అంశాలు ప్రధానంగా బండి సంజయ్ ప్రస్తావించబోతున్నారు? సాయంత్రం జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, బీజేపీ చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ పాదయాత్ర 8వ రోజు చేరుకుంది. 8వ రోజు మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం ఇప్పుడు బండి సంజయ్ జిన్నింగ్ మిల్స్ దగ్గర ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా అంబేద్కర్ చౌరస్తా, ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి తేరు మైదానంలో సాయంత్రం భారీ బహిరంగ సభకు పాదయాత్రకు వస్తారు. అక్కడ ఈ పాదయాత్రకు భారీ జనసమీకరణ ఏర్పాటు చేయాలనే నేపథ్యంలో కూడా 2-3 రోజుల నుంచి గద్వాల నియోజకవర్గంలో పట్టణ అధ్యక్షులు కావచ్చు, గ్రామాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో సాయంత్రం జరగబోయేటువంటి సభ దగ్గర ఉన్నాను. చూడొచ్చు, విజువల్స్లో కూడా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సాయంత్రానికి సంబంధించి జనసమీకరణ కావచ్చు, ముఖ్య అతిథులకు వచ్చినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, సాయంత్రం కొంచెం 5-6 అనుకుంది కదా, లైట్ల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, అన్ని ఏర్పాట్లు కొనసాగినటువంటి పరిస్థితి. అయితే గద్వాల నియోజకవర్గంలో బీజేపీ ఎట్లా ఉంది, బీజేపీ పట్టు, బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపిస్తున్నట్టు ఈ మీటింగ్ ద్వారా తెలియబోతుందని తెలుస్తా ఉంది. మొదట ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమైన రోజు ఆలంపూర్ నియోజకవర్గంలో ఆలంపూర్లో మీటింగ్ నిర్వహించారు. ఇవాళ గద్వాల నియోజకవర్గంలో చేరుతున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో కూడా గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ భారీ బహిరంగ సభకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నమలై, ఇటు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా హాజరవుతున్నారు. ఈ హాజరైన తర్వాత బండి సంజయ్ ప్రసంగం కోసం కావచ్చు అన్నమలై ఏం మాట్లాడతారు, ఈటల రాజేందర్ ఏం మాట్లాడతారు, అసలు ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, కేంద్ర ప్రభుత్వాలు కనుక ఇక్కడ తెలంగాణలో అమలవుతే మోడీకి బీజేపీకి మంచి పేరు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలా అమలు చేయట్లేదని కూడా బండి సంజయ్ గత వారం రోజుల నుంచి మాట్లాడుకుంటూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో రైతులతో మమేకమవుతూ రైతులకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వరి కొనుగోలు విషయంలో ఏం జరిగిందనటువంటి అన్ని విషయాలను కూడా చర్చించుకునే పరిస్థితి. నాతో పాటు గద్వాల జిల్లాకు సంబంధించిన లోకల్ నాయకులు ఉన్నారు, వారు మాతో మాట్లాడదాం. అసలు మీటింగు ఏ సమయంకు స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు ముఖ్య అతిథులు వస్తున్నారు వారితో మాట్లాడడం సార్, చెప్పండి మీటింగ్ ఏ టైంకు సమయం స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు ముఖ్య అతిథులు రావుతున్నారు? ఇప్పుడు పాదయాత్ర సాయంత్రం 5 గంటలకి గద్వాల్లోకి ఎంటర్ అవుతుంది. ఈ సభాస్థలికి చేరుకునేసరికి 6:30-7 అవుతుంది. దాదాపు 2 గంటల సమయం పాదయాత్రనే స్టార్ట్ అవుతుంది. కనుక వచ్చే మార్గంలోనే మన జ్యోతిరావుపల్లి విగ్రహం ఉంది, అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, అంతేకాకుండా బాబు జగజీవన్ రావు గారి విగ్రహం ఉంది. వారికి పూలమాలలు వేసి గద్వాలకి ఎంటర్ అయ్యి ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. తదుపరి 7 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. ఈ రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో ఈ గద్వాల జయజమ్మ ఇలాఖలో మొట్టమొదటిసారిగా భారీ బహిరంగ సభ బీజేపీ ఆధ్వర్యం జరుగుతూ ఉంది. ఈ భారీ బహిరంగ సభకు దాదాపు 40-50 వేల మంది ప్రజా సమీకరణ చేస్తూ ఉన్నాం. కింద అంటే గ్రామం నుంచి మొదలుకొని పట్టణాల వరకు కూడా అందరినీ కూడా బలోపేతం చేశాం. అందరూ కూడా దాదాపు వారం నుంచి కూడా అందరికీ ఇంటిమేట్ చేశాం. దాదాపు కూడా అసలు 40-50 వేల మంది కూడా గద్వాల మీటింగ్కి వస్తారని మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఈ మీటింగ్కి రాష్ట్రం నుంచి మనం బండి సంజయ్ గారు కానీ, మన శ్రీమతి డికే అన్నమ్మ గారు కానీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కానీ, వారితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అన్నమలై గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు, తమిళనాడు అధ్యక్షులు. అంతేకాకుండా ఈ తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరే విధంగా ఈ నడిగడ్డ నుంచే టీఆర్ఎస్ పథకం స్టార్ట్ అవుతా ఉందామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2500 మంది విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. కానీ ఇంతవరకు కూడా ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగం ఇవ్వలేదు.
దళిత మోసం చేసిండు దళిత బంధు అన్నాడు దళిత బంధు కూడా అమలు చేసలేడు విద్యార్థులకు నెలకి 3500 ఇస్తానాడు అవి ఇవ్వలేదు బీజేపీ స్టాండ్ ఒకటే తెలంగాణ అంటే కేసీఆర్ ఏవైతే అమలు ఇచ్చాడో అవిన తర్వాత అమలు చేసాడు ఈ రోజు తెలంగాణ అభివృద్ధి జరుగుతా ఉందంటే బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులనే తెలంగాణ అభివృద్ధి జరుగుతా ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తా ఉన్నాం ప్రజలకు వివరిస్తా ఉన్నారు ప్రజలు కూడా సార్ బండి సంజయ్ గారు అంట డీకే నగర్ అంట దండోపదండాలుగా వస్తా ఉన్నారు వారందరూ కూడా సార్ వారు జరిగిన అన్యాయాలకి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వారి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినావు పిల్లలు చూసే నెత్తిన ఎన్నికలు ఊడిపోయినాయి పిల్లలు కడుపులు వచ్చినాయి మా పిల్లలకు ఉద్యోగాలు మా పరిస్థితి లేదు మేము తెలంగాణ వస్తే ఎంతో డెవలప్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంతవరకు కూడా తెలంగాణ డెవలప్ కాలేదు ఈ డెవలప్ చేయాలంటే కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశానికి ప్రాణం ఇచ్చే పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ దేశాని కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఏమిటో అంటే భారతీయ జనతా పార్టీనే ఉన్నారు కనుక భారతీయ జనతా పార్టీ ఈ అధికారంలోకి వస్తే తప్ప ఈ తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ రైతులు కానీ బాగుపడరనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు మనతో పాటు కొంతమంది ఇంకా బీజేపీ నాయకులు ఉన్నారు ప్రజాసంగ్రమ పాదయాత్రకు ఎట్లాంటి స్పందన వస్తుంది ప్రజలు బండి సంజయ్ కావచ్చు మీరు లోకల్ నాయకులు ఉన్నారు గద్వాలకు సంబంధించినటువంటి ఎట్లాంటి సమస్యలు ఆయన దృష్టి తీసుకొస్తున్నారు ఈరోజు టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనని ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టిండు ఈరోజు 9వ 8వ రోజు గద్వాలలోకి వచ్చేస్తున్నాడు అతనికి మనం చెప్పబోయే విషయం ఏమంటే ప్రజలకి ఏవైతే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందో దాని మీద పూర్తి స్థాయిలో పోరాడాలని బీజేపీ పార్టీ శ్రేణులను అందరినీ కూడా వాళ్ళని ఉత్తేజపరిచి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము టీఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాలు పేరిట ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఈరోజు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా కొత్త హామీలను సృష్టించి ప్రజల నెత్తిన రుద్ది ప్రజలకి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు అన్నిటినీ కూడా అన్ని దాంట్లో కూడా ఛార్జీలు పెంచిండు ఆర్టీసీ ఛార్జీలు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ రకరకాల ఛార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారం వేస్తూ ఉన్నాడు వాటిని అన్నిటినీ కూడా ఈరోజు ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో బండి సంజయ్ పాదయాత్ర నడుస్తూ ఉంది మనకి ఇచ్చిన మనం ఆ రోజు పోరాడిన తెలంగాణ కోసం ఏదైతే పోరాడినామో నీళ్ల కోసము నిధుల కోసము నియామకాల కోసం ఏదైతే పోరాడినామో ఒక్కటి కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ వాటి మీద దృష్టి పెట్టకపోవడం చాలా దారుణమైన విషయము ఇక్కడ మొట్టమొదటగా నెట్టెంపాడు కాలువ గురించి మేము బండి సంజయ్కి వివరిస్తూ ఉన్నాం ఇది సతీష్ మొత్తానికి సాయంత్రం భారీ బహిరంగ సభ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరగనుంది ఈ భారీ బహిరంగ సంబంధించి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమ్మ ఇటు కావచ్చు ఈటల రాజేందర్ కూడా పాల్గొనబోతున్నారు అసలు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఎన్ని నిధులు ఇచ్చినటువంటి అన్ని కూడా ఈ మీటింగ్ ద్వారా చెప్తామంటూ కూడా బీజేపీ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి సతీష్ రైట్ థ్యాంక్ యూ తిరుపతి